అనంతపురం జిల్లా ధర్మవరం పట్టణంలో డీసీఎం వారి ఆధ్వర్యంలో నిర్మిస్తున్న షాపింగ్ కాంప్లెక్స్ కు మంత్రి శంకర్ నారాయణ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్, ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి, డీసీఎంఎస్ చైర్మన్ చంద్రశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఉన్నటువంటి డిసిఎంఎస్ కి సంబంధించిన స్థలం ఏదైతే ఉందో అందులో ప్రజల సౌకర్యార్థం కమర్షియల్ కాంప్లెక్స్ దాదాపు 1.5 కోటి పైగా వ్యయంతో నిర్మించడానికి స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారు, అలాగే పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు గోరంట్ల మాధవ్ గారు, డిసిఎంఎస్ చైర్మన్ చంద్రశేఖర్ రెడ్డి దాడిమేర చంద్రశేఖర్ రెడ్డి గారు, మేమంతా కలిసి భూమి పూజ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. మరి ఈ కాంప్లెక్స్ నిర్మాణం వల్ల ప్రజలకు ఎంతో ఉపయోగకరం, ఎందుకంటే ఇది పూర్తిగా ధర్మవరం పట్టణ నడిబొడ్డున ఉన్నటువంటి స్థలం, అలాగే నిర్మించబోయే కాంప్లెక్స్ కాబట్టి ఇది ప్రజలకు మంచి ఉపయోగకరంగా ఉంటుంది. మరి ఇంతటి మంచి నిర్ణయాన్ని తీసుకుని ఈ స్థలం ప్రజలకు ఉపయోగపడేలాగా చొరవ తీసుకున్నటువంటి మా సోదరులు గౌరవనీయులు డిసిఎంఎస్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్ రెడ్డి గారికి, స్థానిక శాసనసభ్యులు కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి గారికి కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మరి ఈరోజు ఈ రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితి, ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి రాద్ధాంతం, జూమ్ రాద్ధాంతం ఏదైతే ఉందో అదంతా ఈ రాష్ట్ర ప్రజలంతా చూసి ఏవగించుకుంటున్నారు, చీకొడుతున్నారు, ఉమ్మేస్తున్నారు. ఈరోజు ఈ రాష్ట్రం దేశంలో ఎక్కడా లేని విధంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు 50,000 కోట్లకు పైగా ఇప్పటికే